ముఖ్యంగా నేను 3-4 రోజుల నుంచి చూస్తున్నా, చాలామంది నాగార్జున సాగర్, శ్రీశైలం సొంత ఖర్చులతో వెళ్ళి అక్కడ ఆ జలపాతాలను చూసి మళ్ళా ఇన్ని సంవత్సరాలకు వస్తుందో ఈ అవకాశం చూడాలి అనేటువంటి ఆనందంతో వెళ్ళి అందరూ కూడా కుటుంబాలతో సహా వెళ్ళి అక్కడ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి తరుణం. బహుశా ఇటు కృష్ణా రివర్ మీద ఆధారపడినటువంటి రైతాంగం కానీ, అటు తెలంగాణలో కృష్ణా రివర్ మీద ఆధారపడినటువంటి రైతాంగం కానీ చాలా సంతోషంగా ఉన్నారు. సుమారుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈ సంవత్సరం జలాశయాలన్నీ నిండాయి, బ్రహ్మాండంగా ఉంటుంది రాబోయే కాలం అని భావిస్తున్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాల నుంచి కరువు కాటకాలతో అల్లాడినటువంటి ప్రజానీకం, ఒక మంచి పరిణామం ఈ రాష్ట్రంలో జరిగింది, జరుగుతున్నది. మనకి రాబోయే కాలం చాలా చక్కగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి అనేటువంటి ఒక ఆనందోత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇంత ఆనందోత్సాహంలో ఉరకలు వేస్తుంటే ఒకనొక కుటుంబం మాత్రం చాలా బాధగా ఉన్నారు. పాపం, నా పంప మునిగిపోతుంది, నా నివాసం మునిగిపోతుంది, నా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి, నా మీద గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి, అసలు ఈ వరదంతా వచ్చింది నా పంప ఉంచడానికే వరద వస్తుంది. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర పన్ని ఈ వరదను పెంచేస్తున్నది. అందరూ సంతోషంగా ఉంటే నా ఇల్లు మునిగిపోతుంది, నా పంప మునిగిపోతుంది అని బాధపడుతున్నారు ఒక ఆయన, ఒక పెద్ద మనిషి. ఇది ఎలా ఉందంటే, రోడ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి పిల్లలు వాయించుకున్నాడట, అలాగే ఆయన కొంప మునిగిపోతుంటే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఉండి అక్కడి నుంచి ఫిట్లు పెడుతున్నాడు ఈ పెద్ద మనిషి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకులు. నాకు తెలియక అడుగుతా ఉన్నా, అయ్యా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది 2019లో ఇదే కృష్ణానదికి వరద వస్తే రేపల్లె దగ్గర కట్ట తెగిపోయి రేపల్లె పట్టణం మునిగిపోయింది, మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రభుత్వం 1000 కళ్ళతో జాగ్రత్తతో వ్యవహరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రోన్లతో కొత్త టెక్నాలజీ వచ్చింది మనకి, ఒక డ్రోన్ పంపించి కృష్ణానదికి ఇరువైపులా ఉన్నటువంటి నివాసాల మీద దీని వరద ప్రభావం ఎలా ఉంటుంది, దీనికి ఏ విధమైన సహాయ చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో డ్రోన్లు పంపిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద డ్రోన్ ఎగిరిందంట, చాలా గందరగోళ పడిపోతున్నాడు. నా ఇంటి మీద డ్రోన్ ఏంటి, నేను హై సెక్యూరిటీలో ఉన్నాను, నా ఇంటి మీద డ్రోన్ తిరిగితే ఎలా, నువ్వు ఏమొచ్చింది, కొంపే వండుకుపోయింది, వరద వచ్చింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు హై సెక్యూరిటీతో ఉన్నటువంటి మీరు ప్రమాదపు అంచున ఉన్నటువంటి ఎవరో కట్టినటువంటి ఒక ఇంట్లో, గెస్ట్ హౌస్లో మీరు ఎందుకు వెళ్ళారు, తప్పు కదా, 100కి 100 పాళ్ళు మీరు తప్పు. అనుమతులు లేనటువంటి చోట, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక గెస్ట్ హౌస్లో మీరు ఉండి అనేక అబద్ధాలు ఆడేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడట పత్రికల్లో వచ్చింది, ఎంత కోపోద్రిక్తులు అయ్యారంటే నా ఇంటి మీద డ్రోన్ ఎగురుతుంది, నేను డీజీపీతో మాట్లాడతాను, మా వాళ్ళందరినీ కూడా పంపించి గవర్నర్ గారి గారు ప్రజెంటేషన్ చేస్తాను అని కొంపంటుకు పోయేంత గొప్ప కోపం వచ్చేసింది ఆయనకి. ఈ కోపాన్ని చూస్తే నాకు ఏమనిపించిందంటే, మొన్న భారత ప్రభుత్వం మీకు గుర్తుండే ఉంటుంది 370 ఆర్టికల్ రద్దు చేస్తే పాకిస్తాన్ అధినేత అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ గారికి ఎంత కోపం వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ డ్రోన్ ఎగిరేటప్పటికి అంత కోపం వచ్చేసి గందరగోళం చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. నాకు అర్థం కానటువంటి అంశం ఇది. అయ్యా వరద నివారణ చర్యలు, వరదకు సంబంధించిన సహాయ చర్యలు చేసుకునే కార్యక్రమంలో ఇదంతా చేస్తుంటే మీరు ఒక పెద్ద ఉద్యమంలాగా గందరగోళ పడిపోయి ఎందుకు ఇంత తాపత్రయపడిపోతున్నారు అంటే, మీరు చేస్తున్నది తప్పు, నేను వాళ్ళు కూడా మనం చేస్తున్నా. మీరెందుకు ఆ గృహంలో ఉన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రజావేదిక, డిస్మాంటిల్ చేయబడిన ప్రజావేదికలో ఒక సమావేశంలో మాట్లాడుతూ చాలా వివరంగా చెప్పారు, అయ్యా మనం కూర్చున్నటువంటి
ఈ ప్రజావేదిక కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నది కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. రిజర్వ్ కన్సర్వేటివ్ వారు, రిజర్వాయర్కి సంబంధించిన వారు చాలా స్పష్టంగా లెక్కలు చెప్పారు. మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ 22.6 మీటర్లు ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ పునాదులు ఎక్కడున్నాయంటే 19.5 మీటర్లు ఉన్నాయి. అంటే మ్యాక్సిమం ఫ్లడ్ వస్తే 2 మీటర్లు మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. ఇలాంటి చోట ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా లింగమనేని వారు ఆ గెస్ట్ హౌస్ కట్టించారు అక్రమంగా. ఆ అక్రమంగా కట్టినటువంటి గెస్ట్ హౌస్లో మీరు నివాసం ఏర్పాటు చేసుకున్నారు, అది మీ తప్పు. ఒక ముఖ్యమంత్రి అలాంటి గెస్ట్ హౌస్ని ఎన్నుకొని దానిలో నివసించడానికి నిర్ణయించుకోవడం అనేది పెద్ద పొరపాటు, తప్పు. తప్పని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకుని వాళ్ళు అడుగుతూ ఉంటే దాన్ని, ఆ నిర్ణయాన్ని రైట్ చేసుకోవడం కోసం, ఒక తప్పుని సరిదిద్దుకోవడం కోసం అనేక తప్పుడు కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ వచ్చింది బైవాళ మరి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ వచ్చింది 8 lakhs అబౌవ్ Q6. ఇవాళ ఇన్ఫ్లో ఉన్నాయి, లెవెల్ పెరుగుతూ ఉన్నది. మొట్టమొదట 4 లక్షల Q6 ఉంది, తర్వాత 5, 6, 7, 8 Q6 వచ్చింది. ఇంకా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. 8 లక్షల Q6 పైసలు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఎప్పుడైతే ఫ్లో పెరుగుతుందో నీటి మట్టం పెరుగుతుంది. నీటి మట్టం పెరిగినప్పుడు ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నటువంటి ఏరియాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నది. దీనికి కుట్రలేంటి, కుతంత్రాలు ఏమిటి నాకు అర్థం కాలేదు. ఎంత చౌకబారు కుట్రలు, కుతంత్రాలు మీరు చేస్తున్నారంటే నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పడవలు అడ్డం పెట్టారట. కృష్ణానదిలో పడవలు ఉంటాయి. పైనుంచి కొట్టుకొచ్చినప్పుడు పడవలు కొన్ని తాళ్ళు తెంచుకొని, లంగర్లు తెంచుకొని వచ్చి గేట్ల దగ్గర పట్టుకుంటాయి. 1-2 పట్టుకుంటే ఆ పడవ అడ్డం పెట్టేశారట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానివల్ల లెవెల్ పెరిగిపోయిందంట. దానివల్ల లెవెల్ పెరిగిపోవడం వలన ఆయన ఇల్లు మునిగిపోతుందట. అసలు చంద్రబాబు నాయుడు గారు కొంప ముంచవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకుందని అడుగుతా ఉన్నా. అసలు చంద్రబాబు నాయుడు గారి కొంప ఎప్పుడో మునిగిపోయింది. రాజకీయంగా ఆయన కొంప మునిగిపోయింది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లోనే ఆయన కుటుంబం మొత్తం మునిగిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మేము ఆయన నివాసం ఉంటున్నటువంటి ఒక గెస్ట్ హౌస్ని ముంచటం కోసం కృష్ణానది వరద మట్టాన్ని పెంచేటటువంటి ఒక విషపూరితమైన చర్య వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అనేది ఒక తప్పుడు ప్రచారం. ఇంత నీచమైనటువంటి ప్రచారాలు చేయడం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం. మీ దగ్గర పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు చెప్పింది చెప్పినట్టుగా రాస్తారనే ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడబట్టే మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు, నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదని. ఎందుకు ఓడిపోయారంటే ఇలాంటి నీచమైనటువంటి ప్రచారాలు మీరు గతంలో కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి నీచమైనటువంటి ప్రచారాలు చేయించి మీకు అనుకూలమైన పత్రికల్లో రాంచుకొని ప్రజలు నమ్మారని సంతృప్తి పడ్డారు. అందువల్లనే మీరు ఓడిపోయారనే విషయాన్ని కూడా మీరు గమనించాలని మనం చేస్తున్నాం. కాబట్టి నేను మనం చేస్తున్న ఇప్పటికైనా కూడా అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళు నాకు అనుభవం ఉందంటున్నారు. మీకు అనుభవం ఉన్నమాట వాస్తవం, కానీ అనుభవానికి మించి అహంకారంతో వ్యవహరిస్తున్నారు. ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో ఉండి దాని నుంచి నేను ఖాళీ చేయను, అక్కడే ఉంటాను. ఇంతకు ముందు కూడా ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది, అయ్యా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, దీన్ని మీరు ఖాళీ చేయండి, దీన్ని కూల్చివేయవలసిన అవసరం ఉన్నదని చట్ట ప్రకారంగా ఇస్తే దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా నేను చూశాను ఇంతకుముందే, ఎప్పుడైతే ఫ్లడ్ లెవెల్ పెరుగుతూ ఉన్నదో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ హెచ్చరిక చేయవలసిన అవసరం ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ఇంతకుముందు ప్రధానమంత్రి కావచ్చు, లేదా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ ఫ్లడ్ వచ్చేటటువంటి ఏరియాలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి పక్కకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిలో భాగంగానే వాళ్ళు విఆర్ఓ వెళ్ళి వరద పెరిగే అవకాశం ఉన్నది, మీరు దీన్ని ఖాళీ చేయండి అని చెప్తే లోపలికి కూడా రాని కదా, ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆయన నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఈ వరద వస్తుందనే ఉద్దేశంతోనో లేకపోతే ఏ కారణం చేతనో ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. చాలామంది ఆయన పారిపోయాడు అంటున్నారు. పారిపోయాడో వెళ్ళిపోయాడో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ నివాసంలో ఉండటం లేదు ఆయన ప్రశ్న. ఆయన హైదరాబాద్ వెళ్ళి ఉంటున్నారు. చట్ట ప్రకారంగా విఆర్ఓ వెళ్ళి నోటీస్ ఇస్తే ఆ నోటీసుకు కూడా లోపలికి రానికోకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది తప్పిదమని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నివాసానికి వెళ్ళి ఒక చట్టపరంగా నోటీసు ఇస్తుంటే ఆయన లోపలకు కూడా రానికోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. నేను ఇప్పటికీ మనవి చేస్తున్నా,
నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, ఇప్పటికైనా మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో ఉంటున్నారనే వాస్తవాన్ని మీరు గమనించి కూడా అక్కడే ఉండడానికి ప్రయత్నం చేయడం సరైనటువంటి విధానం కాదు. మీరు తక్షణమే దాన్ని ఖాళీ చేసి మరొక చోటకు వెళ్ళి మీ పెద్దరికాన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకన్నా ఫ్లడ్ లెవెల్ పెరిగితే అవి మునిగిపోయే అవకాశం ఉంది. ఇవాళ కాబోతే నెక్స్ట్ ఇయర్ కాబోతే మరొకసారి ఎప్పుడైనా ఈ ప్రమాదం జరుగుతుంది. కృష్ణా నదీ గర్భంలో కట్టుకున్నటువంటి ఇంటికి, కరగట్టుకు దిగువన ఉన్నటువంటి ఇళ్లకి ఎప్పుడైనా ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రమాదకరమైనటువంటి ఇళ్లలో, వరద ముప్పు గురయ్యేటటువంటి నివాసాల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి నివసించటం తప్పు.